రాష్ట్ర వ్యాప్తంగా యాత్రలు చేపట్టి పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడంపై కాషాయ పార్టీ సమాలోచనలు చేస్తుంది రాష్ట్ర అధ్యక్షుడిగా నియామకమైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ ఫుల్ జోష్లో ఉన్నారు ఇదే ఉత్సాహంతో యాత్రలు చేపట్టాలని ప్రాథమిక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది అయితే ప్రజల్లోకి పాదయాత్రల ద్వారా వెళ్తే బాగుంటుందా లేక బస్సు యాత్రలు చేపట్టాలా అనే అంశంపై క్లారిటీ రావాల్సి ఉంది దీనిపై ప్రాథమిక స్థాయిలో చర్చ జరిగినట్లు వినికిడి ఏక కాలంలో వేరు వేరు చోట్ల నుంచి యాత్రలు చేపట్టి నేతలంతా నిత్యం ప్రజల్లోనే ఉండేలా ప్రణాళికలు చేయనున్నట్లు సమాచారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ విడివిడిగా యాత్రలు చేపట్టి రాష్ట్రాన్ని చుట్టేయనున్నట్లు టాక్ అన్ని సెట్ అయితే వచ్చే నెలలో ఈ యాత్రలు ప్రారంభమయ్యే ఛాన్స్ ఉంది బీజేపీలో పాదయాత్రల ట్రెండ్ సెట్ చేసింది కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తాను చేపట్టిన ఐదు విడతల యాత్రతో పార్టీ గ్రాఫ్ అమాంతం పెరిగింది పట్టణ ప్రాంతానికే పరిమితమైన పార్టీని గ్రామీణ స్థాయికి చేర్చడంలో సంజయ్ సక్సెస్ అయ్యారు ఒకవేళ బీజేపీ రాష్ట్ర నాయకత్వం పాదయాత్రను చేపట్టాలని డిసైడ్ అయితే బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రను మరిపించేలా చేపట్టాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తున్నట్లు వినికిడి అన్ని నియోజకవర్గాలు కవర్ అయ్యేలా యాత్ర రూట్ మ్యాప్ ను సెట్ చేసుకోవాలని చూస్తున్నారు అయితే ఎన్నికల సమయం తక్కువగా ఉన్న నేపథ్యంలో రథయాత్రలు చేపడితేనే బెటర్ అనే యోచనలో రాష్ట్ర నాయకత్వం ఉన్నట్లు తెలుస్తుంది యాత్రలు చేపడితే ఎవరు ఎక్కడి నుంచి చేయాలన్న అంశం పైన చర్చకు వచ్చినట్లు సమాచారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ విడివిడిగా యాత్రలు చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేపట్టనున్నట్లు సమాచారం యాత్రలను వచ్చే నెలల్లో నుంచి ప్రారంభించాలని భావిస్తున్నట్లు వెనికిడి ఉమ్మడి ఆదిలాబాద్ నిజామాబాద్ మహబూబ్ నగర్ జిల్లాలతో పాటు గ్రేటర్ పరిధిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి యాత్ర చేస్తారని సమాచారం భద్రాచలం నుంచి బండి సంజయ్ యాత్ర చేయనున్నట్లు తెలుస్తుంది ఉమ్మడి ఖమ్మం నల్గొండ రంగారెడ్డి జిల్లాలో ఈ యాత్ర సాగనున్నట్లు చెబుతున్నారు ఇకపోతే కొండగట్టు నుంచి ఈటల యాత్ర ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు ఉమ్మడి కరీంనగర్ మేదక్ వరంగల్ జిల్లాలో కొనసాగించనున్నారని టాక్ వీరితో పాటు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ సైతం ఇందులో భాగస్వామిని చేయనున్నట్లు సమాచారం ఆమె ఫేమ్ ను సైతం వాడుకోవాలని చూస్తున్నట్లు సమాచారం